పదిహేను వేల కోట్లతో ఓల్డ్ సిటీ అభివృద్ధి చేసినాం పదిహేను వేల కోట్లు ఓల్డ్ సిటీ అభివృద్ధి ఓ కేటీఆర్ సారు ఇక చెప్పేటోడు ఏదో అయితే వినేటోడు ఇంకొకడన ఒక సామెత ఉందిలే ఇక గంత పెద్ద సామెతలు నీకు వాడితే మంచిగా ఉండదు ఏం అభివృద్ధి చేసినాం ఇంకా గల్లీలోకి పోదామంతా చూపించరాదు నాకు ఏ నాకొద్దులే నీ దోస్తాను ఉన్నాడుగా అక్కడ అదే ఎవరు అక్బరుద్దీన్ సార్ మంచి దోస్తానే కదా జాన్ జిగిడీలు ఎక్కడ కావాలన్నా పొత్తులు మంచిగా పెట్టుకుంటారు ఆయనకు చూపించారు అది తీసుకోవా ఏం అభివృద్ధి చేసినావు పదిహేను ఏళ్ళ కోట్లు అంటే పదిహేను పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా కేటీఆర్ సారు నువ్వు మాట్లాడితే కోట్లు 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 అని చెప్తావు అసలు కోట్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అంటే తేరగొచ్చిన సొమ్ము కదా నీకు తెలవట్లేదేమో మా దృష్టిలో మొమ్ము కోటి అనుకుంటావు పదిహేను ఏళ్ళ కోట్లతో ఏం చేసినావు దొరా ఓ చిన్న దొరా ఏం అభివృద్ధి అని చెప్పు ఇగో ఇది ఇది మేము బాగు చేసినాం అనేది చెప్పు ఇగో మూసిపై పద్నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్లు నిర్మిస్తాం నిర్మిస్తాం గుర్తుపెట్టుకోండి కుతుబ్ షా టా టూమ్స్ గోల్కొండ కోటకు హెరిటేజ్ హోదా కోసం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం చార్మినార్ ఫెస్ట్ ట్రైన్ ప్రాజెక్టుకు వంద కోట్లైనా ఖర్చు చేస్తాం అభివృద్ధిలో రాష్ట్రం అంతటికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని వెళ్ళడి చేస్తున్నాం చేస్తాం ఇస్తాం తెస్తాం తప్ప చేసినాం అయ్యింది పదిహేను ఏళ్ళ కోట్ల ఖర్చు ఇది ఎందుకో అవి ఎన్ని రోజులు నువ్వు పరిశీలించడానికి చేయడానికే గిన్నెళ్ళు పడితే అది అమలు అవ్వడానికి అది పూర్తయ్యడానికి ఇంకెన్ని ఎంతకాలం కావాలో ఒక యుగం గడిచిపోవాలంటవా గిన్ని రోజులైనా నీకు ఇక ఇదేంది విశ్వనగరాన్ని విశ్వనగరంలో ఉన్న లోటుపాట్లు నీకు తెలవలేదా నిన్నగాక మొన్న ఐదు వేల కోట్లు ప్రకటించినవంటే అబ్బో అనుకున్నా కాదు ప్రకటించడం కాదు ఐదు వేల కోట్లు అప్పులు ఉన్నాయనే విషయం పేపర్లలో వస్తే గుండె గుబేలు ఇక ఇప్పుడు ఒక ఓల్డ్ సిటీకే పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నావు ఏళ్ళ కోట్లతో ఏం చేసినావు ఆడ ఒక్క పని ఏంది ఒక కథ ఏంది టూమ్స్ ఇప్పుడు బాగు చేస్తాడట గోల్కొండ ఇప్పుడు బాగు చేస్తాడట ఇక చార్మినార్ ఇప్పుడు బాగు చేస్తాడట ఇక నువ్వు ఎప్పుడు బాగు చేస్తావు మళ్ళీ దీనికోసం ఎన్ని వేల కోట్ల బడ్జెట్ చూపిస్తావు అన్ని కోట్లు అసలు ఏం చేస్తాను ఏడబోతున్నాయి అసలు ఏమవుతున్నాయి కోట్లు కోట్లు తగలబెడతామని చెప్తాడు కానీ నాకైతే ఏడ అభివృద్ధి కనబడట్లే నేను కాదు నీ దోస్తానా కింద అడిగిండు చూడు గ్రాముచ్చట కూడా రాసిండు ఎలుగన్నా ఏమని మైనారిటీలకు చేసింది ఏమి లేదు ఎనిమిది వందల నాలుగు జీవోలు చూపించి ఒక పైస ఇయ్యలే పాత బస్తీలో ఎప్పుడైతే ఇవన్నీ అక్బరుద్దీన్ సారు చెప్పు నాకు చెప్పకుంటే చెప్పకపోయినావు నీ దోస్తానికైనా చెప్పరాదు ముచ్చట పాయే ఇంటి గౌరవం బాయే ఏమంటారు స్నేహితులు బాయే పార్టీలో కార్యకర్తలు బాయే మొత్తానికి బర్బాజాయి పాయే గిది కదా ఇప్పుడు నీ పరిస్థితి గిన్నె పోయినాక కూడా మళ్ళా నువ్వు గొప్ప లెట మాట్లాడతావు గలీజ్ అట్లే యర్రే దోస్తుని పోగొట్టుకుంటుని ఇక నమ్మకం బంటులాగా కుర్చి కొన్ని మోసం చేసి ఆని పోగొట్టుకుంటుని ఇవన్నీ జరుగుతున్నా కూడా అభివృద్ధి చేస్తున్నావు కోట్ల కోట్లు దగలబెట్టినా మళ్ళీ అభివృద్ధి చేస్తామని చెప్తావు మాట నికరంగా ఉండాలి రెండు పడవల మీద ఎప్పుడు కాలేయకూడదు ఒకటే చెప్పు నువ్వు ముచ్చట